సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, రాయలసీమ మాదిగ దండోరా అధ్యక్షుడు అనంతరత్నం మాదిగ, జ్యోతిరావు పూలే 193వ జయంతి సందర్భంగా సరీన్ నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ దళిత నాయకుడు రెడ్డి పోగు రాజ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనంతరత్నం మాదిగతో పాటు జయన్న, సుధాకర్, యేసు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతరత్నం మాట్లాడుతూ, కులాంతర సమాజాన్ని నిర్మించిన, బ్రాహ్మణులను ఎదిరించి పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఆయనని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత 20 రోజులుగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన, ఇళ్లకే పరిమితమై పేదలందరికీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక చేయూత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జయంతిని వేడుకలు చేసుకోవడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయనకి పూలమాలలు వేసి మరి జ్యోతిబా పూలే గారిని కొనియాడడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జ్యోతిబా పూలే జయంతిని ప్రతి ఒక్కరు వారి ఇళ్ళలో చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మనువాద సమయంలో మనకు చదివే ముఖ్యమని చెప్పేసి ఆయన మనకందరికీ చదువు నేర్పించాడు. అది ముఖ్యంగా మహిళలకు ఒంటింది కుందేలు మాదిరే ఉండే టైంలో మరి జ్యోతిబా పూలే గారు, అతని భార్య అయినటువంటి సావిత్రిబా పూలే గారికి చదువు నేర్పించి మహిళలకు ప్రత్యేకంగా చదువు నేర్పింది. కాబట్టి ప్రతి ఒక్కరము ఇలాంటి మనం కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఈ కరోనా సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఒక్కసారి బాగా ఆలోచించాలి. మరి బియ్యము, బ్యాళ్ళు అలాగే మరి 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మరి తెలంగాణలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క కార్పొరేటరు, ప్రతి ఒక్క సర్పంచు మరి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల్లో రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా డబ్బులు ప్లస్ మరి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. దయచేసి తెలంగాణ మంత్రివర్గాన్ని చూసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రివర్గము మరి ఒక్కసారి చూసి మరి ఎవరైతే పేదవారు ఉన్నారో వారి వారి నియోజకవర్గాల్లో తిరిగి ఖచ్చితంగా ఇక్కడ పేదవారికి అన్నమో రామచంద్ర అన్న టైంలో సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.